హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీటెక్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా, సిఎస్సి, ఈసిఈ, త్రిబులి, సివిల్, మెకానికల్, ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. అయితే ఈ బ్రాంచెస్ లో ఏది మంచిదని నేను చెప్పను, ఎందుకంటే ఏ బ్రాంచ్ ప్రత్యేకత దానికి ఉంటుంది. కానీ ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో చెప్తాను. అలాగే మీకు అర్థమయ్యే పద్ధతిలో ఒక్కో బ్రాంచ్ లో దేని గురించి ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఈ కౌన్సిలింగ్ టైంలో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియోని చివరి వరకు చూసి మీకు ఏ బ్రాంచ్ అయితే సూట్ అవుతుందో తెలుసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీకు పర్టికులర్ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఏం ఆలోచించకుండా ఆ బ్రాంచ్ లో జాయిన్ అయిపోండి. ఈ వీడియో కేవలం ఏ బ్రాంచ్ తీసుకోవాలని డైలమాలో ఉంటారు కదా వారి కోసమే. మనకి ఇంజనీరింగ్ లో 55+ బ్రాంచెస్ ఉన్నాయి. అన్నిటి గురించి మనం మాట్లాడుకోలేం కాబట్టి మాక్సిమం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇప్పుడు నేను చెప్పే ఈ 5 బ్రాంచెస్ ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఈ 55 బ్రాంచెస్ లో ఈ 5 బ్రాంచెస్ కే ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉంది. ఇంతకీ ఆ 5 బ్రాంచెస్ ఏంటంటారా, మెకానికల్, సివిల్, త్రిబులీ, ఈసీఈ, సిఎస్సి. ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. మెకానికల్ పేరులోనే ఉంది, దీంట్లో మనం మెషిన్స్ గురించి నేర్చుకుంటాం. ఏ మెషిన్ ఎలా పనిచేస్తుంది, ఆ మెషిన్ ని ఎలా తయారు చేయాలనేది మనకు మెకానికల్ ఇంజనీరింగ్ లో తెలుస్తుంది. మెకానికల్ ఇంజనీరింగ్ ని గర్ల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. అందరు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే బైక్స్, అలాగే కార్ రిపేర్ అనుకుంటారు. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టాటా, అశోక్ లైలాండ్ కంపెనీస్ లో మెషిన్స్ తయారు చేయడం. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు మ్యాథ్స్, అలాగే డ్రాయింగ్ మీద మంచి పట్టు ఉండాలి. మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ రావాలంటే కష్టం, ఆపర్చునిటీస్ చాలా తక్కువ. మెకానికల్లోనే జాబ్ కావాలంటే మనకు బీఏఆర్సీ, ఇస్రో కానీ, రైల్వేస్ లో కానీ జాబ్స్ పడతాయి. చాలా హెవీ కాంపిటీషన్. మెకానికల్లో మనకు మిగతా బ్రాంచెస్ తో పోలిస్తే ప్యాకేజ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ అంటానే కన్స్ట్రక్షన్, పెద్ద పెద్ద బ్రిడ్జెస్, డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ మనం సివిల్ ఇంజనీరింగ్ లో నేర్చుకుంటాం. ఓన్లీ బిల్డింగ్ కడితే సరిపోతుందా, దానికి ఒక కరెక్ట్ ప్లానింగ్, డిజైన్, స్టైల్ ఉండాలి. అవన్నీ మనం సివిల్ ఇంజనీరింగ్ లో నేర్చుకుంటాం. సివిల్ ఇంజనీరింగ్ లో మనకు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ కొత్త బ్రిడ్జెస్ ని, డ్యామ్స్ ని, అలాగే గవర్నమెంట్ బిల్డింగ్స్ ని కట్టిస్తూనే ఉంటుంది కదా. ఇవి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కాబట్టి మనకు మంచి శాలరీ కూడా ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ లో మీకు గనక ఒక యునిక్ స్టైల్ ఉంటే చరిత్రలో నిలిచిపోతారు. దానికి ఎగ్జాంపుల్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నెక్స్ట్ త్రిబులీ. త్రిబులీ ఫుల్ ఫామ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. పేరులోనే ఉంది కదా ఎలక్ట్రికల్. మనకి ఎక్కడో పవర్ స్టేషన్ లో జనరేట్ అవుతున్న పవర్ మన ఇంటి వరకు ఎలా వస్తుంది, అలాగే సర్క్యూట్స్ గురించి ఎక్కువగా ఈ త్రిబులీలో ఉంటుంది. త్రిబులీలో మనకి ఫిజిక్స్, అలాగే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ బాగా వచ్చిండాలి. అన్ని బ్రాంచెస్ తో పోలిస్తే ఈ త్రిబులీ కొంచెం కష్టం. ఎందుకంటే మెకానికల్, ఈసీఈ బ్రాంచెస్ లో వచ్చే సబ్జెక్ట్స్ కూడా మనం ఈ త్రిబులీలో చదవాల్సి ఉంటుంది. త్రిబులీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం బోత్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా జాబ్స్ గురించి చెప్పాలంటే త్రిబులీలో మనకు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ అంటే త్రిబులీ, త్రిబులీ అంటే గవర్నమెంట్ జాబ్స్ అన్నట్టు ఉంటుంది. రైల్వే జాబ్స్, ఏఈ జాబ్స్ లాంటి ప్రెస్టీజియస్ జాబ్స్ కూడా త్రిబులీలో ఉంటాయి. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఉన్నంత కాలం ఈ త్రిబులీ బ్యాచ్ కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఈసీఈ. ఈసీఈ ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. ఈసీఈ చదివితే ఫర్ ఎగ్జాంపుల్గా మనం కొత్త మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కనిపెట్టచ్చు. ఈసీఈలో కమ్యూనికేషన్ అని ఉంది కదా, దానికి మీనింగ్ ఇప్పుడు మీరు టీవీ ముందర కూర్చొని రిమోట్తో ఏ ఛానల్ అయినా టీవీలో మార్చచ్చు, ఆ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. ఈసీఈలో ఎక్కువగా చిప్స్ తయారు చేస్తారు. ఈసీఈలో కూడా మనం బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సైడ్ వెళ్ళచ్చు. ఈసీఈలో మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ బ్రాంచెస్ లో ఈసీఈ ఫుల్ ట్రెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. మనకి ఈసీఈలో సాలరీస్ కూడా చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ సిఎస్సి. సిఎస్సి ఫుల్ ఫామ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సిఎస్సి అంటే కోడింగ్ అన్నమాట. అలాగే మీరు కంప్యూటర్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా, పైథాన్ లాంటివి సిఎస్సిలో నేర్చుకుంటారు. సిఎస్సి అంటే మనకు టోటల్ సాఫ్ట్వేర్ సైడ్ వస్తుంది. మిగతా బ్రాంచెస్ తో పోలిస్తే మనకు హైయెస్ట్ ప్యాకేజ్ సిఎస్సిలో వస్తుంది. సిఎస్సి వాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండాలి, అలాగే యాప్ డిజైనింగ్, వెబ్ డిజైన్ లాంటివి సిఎస్సి వాళ్ళే చేస్తారు. సిఎస్సి కూడా ఫుల్ డిమాండ్ ఉంది.
సిఎస్సి మంచి పట్టు సాధించాలంటే లాజికల్ థింకింగ్ బాగా ఉండాలి. మామూలుగా అందరూ ఈసీఈకి వెళ్ళాలా సిఎస్సికి వెళ్ళాలా అని ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి లేకపోతే ఈసీఈ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే సిఎస్సిలో నేర్చుకునే కోడింగ్ ఇప్పుడు ఈసీఈ వాళ్ళు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు. అలా కూడా ఈసీఈ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు. సో మీకు ఎక్కువ శాలరీ కావాలంటే సిఎస్సి. హైయెస్ట్ శాలరీ అనేది కొద్ది మందికి మాత్రమే వస్తుంది. మనకు మంచి శాలరీతో పాటు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉండాలంటే ఈసీఈ. సిఎస్సి, ఈసీఈ తర్వాత త్రిబులి, ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇది నా ఆర్డర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంజనీరింగ్లో జాబ్స్ అనేవి కష్టమైపోయాయి. మీరు ఊరికే బీటెక్ చదివామా, అయిపోయిందా, సర్టిఫికెట్స్ ఉందా అన్నట్టు కాకుండా ఒక ప్యాషన్తో చదివితే ఖచ్చితంగా జాబ్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఫ్రెండ్స్, నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి వీడియోస్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుండి చూసేయచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.